చేనేత కార్మికులను ఆదుకోవడానికి సీఎం జగన్ వారికి చేయూతను అందించి వారిని ఆదుకుంటున్నారని అదే విధంగా చేనేత కార్మికునికి మూడు సర్గు అవసరమైన నగదును ప్రతి సంవత్సరం అందిస్తూ ప్రభుత్వం ఆదుకుంటుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత అన్నారు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లెపల్లిలో చేనేత కార్మిక ట్రైనింగ్ సెంటర్ను కాకినాడ పార్లమెంటరీ సభ్యురాలు వంగగీత జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చాంటిబాబు సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మిక సోదరులకు ప్రతి సంవత్సరం 24000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర వచ్చేలా అలాగే ముడిసరుకు సమకూర్చుకోవడానికి ప్రభుత్వ సహకారం కావాలని ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ వాస్ అడిగారని వారికి ప్రభుత్వం తరపున సాధ్యమైనంత వరకు సాయం చేస్తామని తెలియజేశారు శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ చేతిలో పని ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు లయన్ చేనేత సోదరులందరినీ కోఆర్డినేట్ చేసి త్వరలో మామూలుగా ఏమైతే దుప్పటి నమూన ఉండి టవల్స్ ఏమైనా ఉండి అవి వేయడం వచ్చినటువంటి వీళ్ళకి ఇంకా మెరుగ్గా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటే కనుక చేతిలో మనకు పని ఉంటే ఏదైనా సాధించవచ్చు చక్రాలు కొనడం మనకు కావాల్సినవి అదేవిధంగా ఆ సెట్టింగ్లోనే లెనిన్ కాటన్ని మిక్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం కొడతామని చెప్పేసి పెద్దలు ఆశించారు చెప్తా ఉన్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసి అందులో వీళ్ళు అడిగేది ఏంటంటే రోజువారీ కూలీ అనేటువంటిది మాకు 200 రూపాయల కన్నా ఎక్కువ గిట్టుబాటు అవ్వట్లేదు సుమారుగా బయట కూలి పనికి వెళ్తే మాకు 500 వరకు వస్తుంది అనేటువంటిది తెలియక వాదన కానీ లేబర్స్ అనేటువంటి ఈ పనికి అలవాటు పడిన వాళ్ళు బయట వృత్తులు బయట పని చేసుకోవడం అంటే చాలా కష్టతరమైనటువంటి పని అది కాబట్టి ఇందులోనే మెరుగ్గా వీళ్ళకి వేతనం అనేటువంటిది సుమారుగా 200 పైబడి వచ్చేలాగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది సోదరిమని పార్లమెంట్ సభ్యురాలు గారు మన వంగగీత విశ్వనాథ్ గారిని అదేవిధంగా అధికారులు మీ వందరూ కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ సూచనలు సలహాలు కూడా తీసుకోవాలని ఖచ్చితంగా ఉన్నాం కాకపోతే ఈడీ గారు చెప్పే విధానం ఏంటంటే 25 స్క్వేర్ మీటర్స్ ఏమన్నా మీ సొంత స్థలం ఉంటే కనుక అందులో మీరు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది అంటే దీన్ని మేజర్స్ పెంచుకుంటూనే మీరు సొంతంగా ఇక్కడికి వచ్చి కాకుండా ఇళ్ళ దగ్గర లేకపోతే వేరే చోట దానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారా వచ్చేస్తారు ఏమైనా అవకాశం ఉంటే కనుక ఈ ప్లేస్నే మనం చేసుకోవడంతో పాటు వారికి ఏమైనా ఎవరికి ప్రత్యేకించి స్థలాలు 25 స్క్వేర్ మీటర్స్ అంటే ఎంత అనేది ఎంత అవుతుంది ఎంత లోపు పెద్ద మనం ఇక్కడ స్థలాలు ఏమైనా ఉంటే కనుక కేటాయిద్దాం వారికి ప్రత్యేకించి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే చోట అవుట్ ఆఫ్ రూల్ అయినా సరే వాళ్ళకి ఏ రకమైన సరే మనం మంచి ఏమైనా ఉంటుంది చూసి ఖచ్చితంగా మీ అందరికీ ఆ స్థలాలు కేటాయించి అక్కడ మీ పక్కలై పెట్టుకునే ఏర్పాటు చేద్దాం దీనికి సహాయ సహకారాలు కూడా ఎక్కువగా పార్లమెంట్ సభ్యురాలు కావాలి కాబట్టి ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ గారిని కోఆర్డినేట్ చేసుకుని మీ యొక్క సమస్య ఏమంటే ఆ సమస్య కూడా పరిశీలించాలని చెప్పి అందుకే నమస్కారం